డిఆర్సి బేబీ వాణి నికితా సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి కొండల రాయుడు ఒగ్గు కథ మూడో భాగము మరి ఆఖరి భాగము ప్రారంభము. కథకులు కరీంనగర్ గడ్డ, జానపదల బిడ్డ, జాతీయ అంతర్జాతీయ ఒగ్గు కథకులు మిద్దె రాములు, సహాయకులు కంబల ఆయిలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరు ఓదేలు. నిర్వహణ గనూరే యాదగిరిరావు, పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్ మరి సునీల్ కుమార్. అటువంటి యొక్క దమ్మవ్వ కొడుకులు ఎప్పుడు పెరుగుతున్నారో ఇక్కడి సంగతి ఇక్కడ ఉంటే ఆ మానాల కోటలోపలయ్యో అయ్యా అగో పెదరామరావు సినరామరావు పెట్టే బాధలు భరింపలేక అందులో ఒక్క రైతు బయలెల్లి రైతు రంగన్న అగో ఇక్కడికి దగ్గర అగో కోనాపురం పోతున్నారయ్యా ఓ రామరావు. కోనాపురం లోపల ఎప్పుడైతే ఆ యొక్క అందమైనటువంటి శాకమల్లు ఆ సాధుకున్న కొడుకున్నాడు ఆనందంగా ఆ కొడుకును ఎప్పుడు ఎల్లగొట్టాడు రఘుపతి రాయుడు. ఎల్లగొట్టినంత మాత్రాన అతడు తండ్రి కాకపోతాడా, ఆమె తల్లి కాకపోతుందా అని మనసు లోపల పెట్టుకొని వాళ్ళ పూజలు చేసుకుంటే ఎప్పుడున్నాడో అటువంటి రైతు రంగన్న కోనాపురం చేరవచ్చి అయ్యయ్యోనే కోమార అయ్యయ్యోనే కోమార ఇక మీ తండ్రినైతే ఆ రఘుపతి రాయుంది ఆ నీ మామారు ఇక వలు సంపి పోయింది కొడుక శాకమల్లు నిన్ను కన్న కొడుకన్నా ఎక్కువ ఎంచుకున్నటువంటి తండ్రి ఎల్లి పొమ్మనంగానే నీ తల్లి గారి పట్టం వత్తివి అటువంటి నీ తండ్రిని చంపి నీ సాదుకున్న తల్లిని ఎల్లగొట్టిండ్రు నా కన్న కొడుకు అని టల్ల కళ్ళ పడబడబడబడ పండు కొరికి శాకమల్లు బొడ్ల కటార తీసిండు. ఒరే మామలాలు నా తండ్రిని చంపినట్టు మిమ్మల్ని గుట్ట చంపపోతే నా పేరు ఒక్క శాకమల్లును కాదు అని సైన్యాన్ని వెతుకుతున్నాడు రామ. ఏ సైన్యాన్ని రామ నా యొక్క వీరు సాయపురు కూడి ఆ కోటలో పాకలేసిండు కత్తి కంటి తురుకోళ్ళు కారు దూకుతున్నారు లడాయి కంటే వాళ్ళు నగులు దూకుతున్నారు సవలచ్చ వేల మంది అల్ల దండు వాళ్ళకు సవలచ్చ వేల మంది దండు నేతయ్యారు నేను చెప్తానంటే ఉన్నారు మంది నేతయ్యారు నేను చెప్తానంటే ఉన్నారు కోనా పొరా పూకట్ల కోటలు కూడా రోగడతా దండ్రులు కూడా రోగించుకున్నాడు మందిని కూడా రోగించుకున్నాడు అటువంటి శాకమల్లు దండ్రులు మందిని పెంచుతున్నాడు. ఆ కోనాపురం లోపల శాకమల్లు ఎప్పుడున్నాడో ఆయన సంగతి అక్కడ ఉన్నది. అటువంటి యొక్క దమ్మాయి కన్న కొడుకులు నలుగుట్ల అందరికన్నా చిన్నవాడు అరే బాలుడే కొండాల రాయుడయ్యో ఆడు పన్నెండేళ్ల బాలుడు పిడిబాకు చేత బట్టి అగో ఆటలకు రోబోత ఉన్నాడు ఆటలకు రోబోత ఉన్నాడు ఎండు దొక్క రోజాలే ఉన్నాడు బంగారు బంగారం కలిగే ఉన్నాడు అయ్యయ్యో దేవామరాజు అది బొంగుల బొగుడా బొగుడా ఆట కళ్ళతో ఆడుతా ఉన్నాడు ఆడు పాట కళ్ళతో ఆడుతా ఉన్నాడు కోట్ల పిల్లలు బమ్మల పిల్లలు చాలోళ్ళున్నారు మేరోళ్ళున్నారు తిరుపోళ్ళు ఉన్నారు సైజులు ఉన్నారు అయ్యో దైవామ రాజు అన్నారు అరవై మందిర అల్లే ఉన్నారు చాలు ఒక్క బాలుడు కొండల రాయుడు పొంగం చేతుల చేతుల వచ్చారు చెల్లు ఆట కళ్ళను ఓడిస్తా ఉన్నాడు ఆడు పాట కళ్ళను ఓడిస్తా ఉన్నాడు గోటిలు వాడేటి ఆడేటు వాళ్ళని కూడా ఓడిస్తున్నాడు బొంగురాలు ఆడేటోళ్ళను ఓడగొట్టిండు కోటీలు ఆడేటోళ్ళను ఓడగొట్టిండు సిర్రకోనలు ఆడేటోళ్ళను ఓడగొట్టే చెండి ఆడేటోళ్ళను ఓడగొట్టాడు అబ్బబ్బ వీరి కడుపు అలా రాయరం కులముండ కొడుకు ఎక్కడికి వెళ్ళొచ్చినో దాచిదాని కొడుకు అగో అందుకే అంటారే భర్త లేక కన్నది బజార్ల వెంచింది మొగల్లే కన్నది మొద్దోల వెంచింది బాబకారి ముండ కొడుకు ఎక్కడికి వెళ్ళొచ్చినో చిన్నప్పుడు వచ్చిండు తల్లి ఉన్నది కాని తండ్రి ఎవడు మనకు తెలివడు అనుకోని అనదా అని మాటలు అంటున్నారు అనరాని మా
మాటల బాలుడు కొండాల రాయుడు పలుగురు కొండాల రాయుడు గడగడ గడగడ గాత పెడుతుంటే గట్లు కదులుతున్నాయి, గుట్టలు పెల 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 గూలుతున్నాయి. ఆగో తెల్లని గుట్లకు తెత్తుండు కోపము. ఇన్ని రోజుల నుంచి మా తల్లే ఉన్నది, మాకు తండ్రి కూడా తెలవకపాయే. ఈ పిల్లగా లగదాక తండ్రి అన్న జ్ఞానం లాగు లేదు అని బొంగురంబు కింద వారేసి చాల కింద వారేసి ఉన్న కటార బట్టి రామ రామ కోదండ రామ కోదండ ఎక్కడో మా పట్నం ఎక్కడో మా పరగన ఎక్కడో చిన్ననాడు మా తల్లి మమ్మల్ని తెచ్చింది అనుకోని గడగడ గాతలు పెట్టుకుంటా అచ్చి తల్లకల్లా దుమ్ము సాయపు కొడుకు. అరే బాలుడే నువ్వు అయితే ఉన్నాడు ఆడు గడగడ కాత పెట్టుకుంటా బాలు బయలుతే దుమ్ము సాయపు కొడుకు కడుకు నిండా తిన్నాడు బొంగురం పట్టుకొని జాల పట్టుకొని. ఏ బాలుడా ఆడుదామా ఆటలు పాడుదామా పాటలు ఆడుదామా ఆటలు పాడుదామా పాటలు పాడుదామా పాటలు ఆడుదామా ఆటలు ఆడుదామా ఆటలు పాడుదామా పాటలు ఆడుదామా ఆటలు. బొంగరాల బొగుడల్లా ఆటలాడుకుంటేను బొంగరాల బొగుడల్లా ఆటలాడుకుంటే ఆటలాడుకుంటేను పాట పాడుకుంటేను ఆటలాడుకుంటేను పాట పాడుకుంటేను. హాయిగా మనకుంటది ఆడుకుందాం అంటాడు కొండాల రాయుని పొంపు బట్టి గుంజుతాడు. ఆడుదామా ఆటలు పాడుదామా పాటలు ఆడుదామా ఆటలు ఎప్పుడైతే దుమ్ము సాయపు కొడుకు కొండాల రాయి యొక్క చెయ్యి బట్టి గుంజుతుంటే మంట మీద కొండాల రాయుడు అత్తున్నాడు. దుమ్ము సాయపు కొడుకు చెయ్యి బట్టి గుంజుతుంటే ఆర్సి కీక పెట్టి ఆ మంట ఈ మంట కాగలేక కటిగమ్ములో చేతిలో కటిగమ్ములో చేతిలో పట్టేను. దుమ్ము సాయపు కొడుకు దండరెక్కలు అందుకున్నాడు గిర్రగిర్ర దింపినాడు దాని పైన వంట పెట్టి దుమ్ము సాయాబు కొడుకునైతేరా సాయాబు కొడుకునైతేరా ధరణి విదారో వండ పెట్టేరా నా బొడ్డ ఉన్నది జంబి అయితేరా బొడ్డ ఉన్నది జంబి అయితే జంబి శత్రుల చేతుల పట్టేను గోవింద గోవిందరావు గోవింద అన్నాడు. గొంతులు కూడా కోసినాడు దుమ్ము సాయం కొడుకునైతే బాణం వల్ల తీసినాడు కడుకే చేతుల బట్టి బొట్టే కూడా పెట్టుకొని తల్లి ఎక్కడ పోతి అమ్మ రామ రామ ఏ రాజ్యం పోతి అమ్మ రామ రామ చెప్పవేమి కన్నా తల్లి రామ రామ మా బాబు ఎవ్వడే రామ రామ బాబుని చంపినా రామ రామ బాబుని చంపినా రామ రామ ఎక్కడ పోతివే దమ్మవ్వ మంచి మాటకు మరణం ఉన్నది చెడ్డ మాటకు నిశ్చరణము తీస్తా. బాబును చంపిన దాయాదులు ఎవరో చెప్పు దౌడలొత్తి సంపుతా అని బెదిరిత ఉన్నాడు అమ్మ రామ రామ చాలా భయపడతా ఉన్నాడు ఏమో రామ రామ అటువంటి ఒక కొండల రాయుడు కన్న తల్లి రెట్టందుకొని బదర్లో వాతర పెడతానా అని గడగడ గడగడ గాత పెడితే కన్న తల్లి దమ్మవ్వకు అలనాడు అయిన దుఃఖము ఇలనాడు వచ్చే అని ఎట్లా బాధపడుతున్నది దమ్మవ్వ. కొండల రాయుడా కొడగర కొడగారు దేగల కొడగ కొడగారు ఏమంటది
చెప్పాలి కొడగాను చిన్న పిల్లగాడవు రాని కేమెరక లేదురా ఆట పాడుగాను బొంగురాలు ఆటకైన కాడాన రాని మాటలన్న రాని నన్ను బాధ పెట్టవో తుమ్ము సాయ ఇంటి కాడా నన్ను ఆగమల్ల చెయ్యవో ఉమ్ము సాయపు కొడుకు తగ్గిపోయింది అనుకోని ఎప్పుడైతే ఒక్క పాలేరు పిల్లగాడు ఊరికి వచ్చి తుమ్ము సాయపుకు నీ కన్న కొడుకును ఈ యొక్క బాలుడు చంపిండని ఎప్పుడనను తుమ్ము సాయపు తమ తమ ఊరికి వచ్చి ఆ యొక్క దమ్మవ్వ నెత్తందుకున్నాడయ్యో అయ్యో ఆ తల్లి శికెంటికలు అందుకోని ఏ ఊరు దానవే నువ్వు ఎందుకొరకు వచ్చినావు ఎప్పుడమే తలమే కూర కూటేది చెప్పావు నాకన్నా చెప్పావు కడకడ నీ కొడుకు నాకన్నా కొడుకును అతను చేసి వచ్చిండు వాడేటు వాడే ఎవరు దానివే నువ్వు ఎందుకొరకు వచ్చినావు దాసి అని వచ్చి నా కన్న కొడుకు నీ కన్న కొడుకు చంపిండు ఇప్పుడు నీ కొడుకును కరకర గొంతులు కోసి వని రక్తం నేను బొట్టు పెట్టుకుంటా యువతి నువ్వు అని ఎప్పుడైతే తల్లి చికెంటికి అందుకోని గుంజుతున్నాడు గుంజటల్లకల్లా కళ్ళ మీద చెయ్యేస్తున్నది బందుకున్న కొండాల రాయుడు అది బలుగూరి బలుగూరి వంశము తల్లి బేటి కచ్చనా కడదంబు కడకంబే వట్టెనా తుమ్ము సాయబ్ నా తల్లి ఎంటికలు పట్టిన నీ శిరసు ఉండది నీ కరములు ఉండయి నిన్ను కరకర గొంతులు కోస్తా దుర్మార్గుడా నా తల్లిని ముడతవాని కడగం మీదకి రావట్టవేయుడు ఆగో దుమ్ము సాయబు బంధువు నిలుచున్నాడు దమ్మాయి ముంగడ నిలుచున్నది దమ్మాయి రెక్క పట్టుకొని బలుగురు కొండన్న ఎప్పుడైతే తల్లిని ఎప్పుడు అడిగిండో ఇక తప్ప తట్టు లేదు అనుకోని ఎప్పుడైతే కన్న కొడుకును కాళ్ళ విన వేసినట్టు ఓ నాయన్నా నా కొడుకు ఏమి తప్పు లేదు నీ కొడుకే నా కొడుకును రెచ్చగొట్టిండు అన్యాయంగా నా కొడుకు నిన్ను కొడుకును చంపే నీ దండం పెడతా నా కొడుకుని ఏమి చెయ్యకమని పదెళ్ళ బబ్బది పడుతున్నది దమ్మాయి దమ్మాయి దండం పెట్టిన అటువంటి ఒక దమ్మాయి కన్న కొడుకును పట్టుకున్నది ఏనాటికైనా నీ కొడుకును సంపంది నేను ఉండననుకోని ఆ యొక్క కడగం పట్టుకొని ఎప్పుడైతే దుమ్ము సాయబు అరగు విన్నే కూకుండి కొడుకు కోసం వల పోసుకుంటా కూర్చున్నాడు అతని సంగతి అక్కడ ఉండని కన్న కొడుకును ఇంట్లోకి తోలకపోయింది నా కొడుక కొండాల రాయుడా నీకు అనేకమైనటువంటి బాధ కలిగింది నీకు అనేకమైన భయం కలిగింది నా కొడుక నా విషయం చెప్పాలంటే నీ వయసు చిన్నది ఉన్నది నా కట్టం చెప్పాలంటే నీకు ఓర్చే దమ్ము లేదు అందుకొరకే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవద్దు ఒక్క గంట రెండు గంటలు విశ్రాంతి తీసుకో ఆ తర్వాత నేను చెప్పుతానా అని ఉక్కు గొల్లాలు చిక్కు తాళం పెట్టి అగో దమ్మవ్వ కొడుకును దాచిందయ్యా నాయన్నా దమ్మవ్వ కొడుకును దాచిన వాళ్ళ దమ్ము మింగుకుంటా ఆ కొండాల రాయి ఇంటనే ఉన్నాడు ఆ దమ్మవ్వనేమో పాచి పని చేయకుండా భయపడకుండా ఆమె తిరుగుతున్న మరి ఇక్కడి సంగతి ఇక్కడనే ఉండగా అదే ఊరు లోపల ఆగో భోగము కళావాతి అయ్యో అది పదారేళ్ల పడుసు పిల్ల భోగము కులములో పుట్టింది గాని దాని పేరు కళావతి అది కూడా అంజనేయుని భక్తురాలు నాకు తగ్గ పురుషుడు దొరుకుతనే నేను ఏలువట్టాలి పోలు తిరిగాలి అతన్ని కళ్యాణం ఆడాలి నా కులము చిన్నదైన గాని నా గుణము పెద్దది ఉన్నది భోగము కులం అంటే బురదటువంటిది బురదలోన దామెర కమలము పుట్టదా ఆ కమలము లక్ష్మీదేవి కూకుండలేదా ఆ కులమేమో బురదటువంటిది నేను కమలమటువంటిదా అన్ని నాకు తగ్గ అటువంటి భర్త దొరికిందాడు నేను ముడతగాని పరాయి మొగన్ని ముట్టనాని ఏడూరు దాసులని ఎంట పెట్టుకొని ఊరవుతల అంజనేయుని గుడి ఉన్నది అగో గుడి కాడికి ఆడుకుంటా పాడుకుంటా ఎట్లా పోతున్నది ఒక భోగం కలవాతి ఏడుగురు దాచోళ్ళ తోలు కొని ఒక మంజనేయులు గుడి కాడికి ఎట్ల పోతున్నది అల్లి రాని వాటా
వాడికెళ్ళి మామాలమ్మా ఢిల్లీ కౌంసారి ఎడబోత ఉన్నారమ్మా ఢిల్లీ కౌంసారి వాడికెళ్ళి మామాలమ్మా ఢిల్లీ కౌంసారి ఎడబోత ఉన్నారమ్మా ఢిల్లీ కౌంసారి వాడుకుంట మామాలమ్మా ఢిల్లీ కౌంసారి వాడుకుంట మామాలమ్మా ఢిల్లీ కౌంసారి వాడుకుంట మామాలమ్మా ఢిల్లీ కౌంసారి పాడుకుంట మామాలమ్మా ఢిల్లీ కౌంసారి పొడిచేటి పొద్దు ఓలే ఢిల్లీ కౌంసారి మెలిగేటి దియా ఓలే ఢిల్లీ కౌంసారి పొడిచేటి పొద్దు ఓలే ఢిల్లీ కౌంసారి మెలిగేటి దియా ఓలే ఢిల్లీ కౌంసారి వాడవాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి వారి వాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి వాడవాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి వారి వాడలెల్లినారే లాలివాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి లక్కమాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి లాలివాడలెల్లినారే ఢిల్లీ కళావతి మాడలెల్లినారే ఢిల్లీ కౌంసారి వత్సవల్ల తోటల్లరా ఢిల్లీ కౌంసారి నిత్సవల్ల తోటల్లరా ఢిల్లీ కౌంసారి వత్సవల్ల తోటలటా ఢిల్లీ కౌంసారి నిత్సవల్ల తోటలటా ఢిల్లీ కళావతి ఆనందమైనటువంటి అచ్చవల్ల నిత్సవల్ల బొడ్డు వల్ల బోసంగి వల్ల తోటల్లా ఆడుకుందామని ఏడు వృద్ధాశలని ఎంట పెట్టుకుని భోగము కళావతి ఆడుతుంటే పాడుతుంటే అందొక్క దాసిని ఏం పాట పాడుతున్నది ఓ రామారామో కళావతి నేను ఒక పాట పాడన్నా మంచి పాట పాడు మనకెప్పుడైనా ఇవే పాటలు కదా పాడుతున్నా తుమ్మెదా తుమ్మెదా ఓయ్ తుమ్మెదో నాయ్ తుమ్మెదా 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 ఓయ్ తుమ్మెదా నాయ్ తుమ్మెదా అత్తవల్ల తోటల్ల ఆడ తుమ్మెదా పాడ తుమ్మెదా అత్తవల్ల తోటల్ల ఆడ తుమ్మెదా పాడ తుమ్మెదా రంగురంగు మేడలున్నాయో తందాన తాన రంగురంగు మేడలున్నాయో తందాన తాన రానువాను తవ్వలున్నాయో తందాన తాన రానువాను తవ్వలున్నాయో తందాన తాన మల్లె తోట మంచిదున్నదే మల్లెతోట మంచిదున్నదా తందాన తాన ఆటల్ల పాటల్లరా తందాన తాన ఆటల్ల పాటల్లరా తందాన తాన ఆడుకుంటా పాడుకుంటా భావలంత గుడి ఆడుకుంటా పాడుకుంటా భావలంత గుడి పూల చెల్లి కడతా ఉన్నరే దారిలో పూల చెల్లి కడతా ఉన్నరే దారిలో పూల బంతులు ఆడుతున్నారా దారిలో పూల బంతులు ఆడుతున్నారా పూల బంతులు ఆడుతున్నారా నగదారిలో పూల బంతులు ఆడుతున్నారా నగదారిలో ఆడివాళ్ళ కళావతి నగదారిలో ఆడివాళ్ళ కళావతి నగదారిలో ఆడేటి సమయములో నగదారిలో ఆడేటి సమయములో నగదారిలో పూల చెల్లు పట్టుకొని భోగము కళావతి ఏడుగురు దాసలు పూల తొట్ల ఆడుతుంటే ఒక ఆంజనేయుని గుడి ఉన్నది గుడి చుట్టూ తిరిగినరు గుళ్ళ దండం పెట్టినరు ఆడుతుంటే పాడుతుంటే ఒక పదారేళ్ళ పడుసు ఏడు వల్ల యవనం వచ్చే చల్లు ఆడివాల కళావతి తాళనే తాళనే నేనంటది అమ్మ అమ్మ నేను తాళనే అమ్మ అమ్మ నేను తాళనే అయ్యో అయ్యో నేను తాళనే అయ్యో అయ్యో నేను తాళనే నాకు దగ్గ పురుషుడు ఎరూపమూనగాన రాడు ఓయమ్మ ఏ నాకు దగ్గ పురుషుడు ఎరూపమూనగాన రాడు ఎక్కడ ఎక్కడ వాడున్నాడే వాడున్నాడు సక్కని సక్కని కన్నుల వాడు సక్కని సక్కని కన్నుల వాడు సామిరా సామి చేరరాడురా సామి చేరరాడు దామరాకు లంటి కళ్ళు ధరణిలో ఉన్నవాడు దామరాకు వంటి కన్ను ధరణిలో ఉన్నవాడు దామరాకు వంటి కన్ను ధరణిలో ఉన్నవాడు తయతోటి నాకు చూపించురా అంజనేయ తోటి నాకు చూపించురా అంజనేయ తాళనే నేను తాళనంటదమ్మా అబ్బా అబ్బా నాకు దగ్గ పురుషుడు ఎప్పుడు రావాలి నా మనసంతా అదో లాగుతున్నది ఎక్కడున్నాడో ఎక్కడ వేయిండో అని పక్కన చూస్తా ఉన్నది భోగము కళావతి విరహ వేదన తాళలేక భోగము కళావతి అనేకమైనటువంటి పువ్వులను చూసుకుంటా లతల చూసుకుంటా కోగిలను చూసుకుంటా చిరకల చూసుకుంటా వెయ్యంత ఒళ్ళు జలధరించుతున్నది అందుకే అంటారు శృతి చేసిన వీణ ఏడముట్టిన ఠంగు అంటదట ఆగో ఆనందమైనటువంటి వయసు కచ్చిన ఆడపిల్ల భర్త యొక్క చెయ్యి తాకుతే శరీరం అంతా పులకరిస్తుందట ఆ రూపకంగా నాకు దగ్గ భర్త దొరకాలి నా శరీరం అంతా పులకరిస్తున్నది అని దిక్కులు చూస్తున్నది ఆమె సంగతి తోట లోపల ఉన్నది మరి కోట లోపల ఉన్న పిల్లాడు లోపల ఉన్న
అయ్యో దేవా రాజోనందన తల్లి దమ్మవ ఎక్కడ ఉన్నాడు తల్లి దమ్మవ ఎక్కడ ఉన్నది పాలన కూడా వాళ్ళు కాగొట్టేను కటార కూడా చేతుల పట్టేను పెయ్యంతానే బరువే ఉన్నది అంజనే ఇలా గుడే ఉన్నది గుడి కడిగి పోతానంటాడు చిన్నంగా మెల్లంగా చేరా వచ్చాడు చిన్నంగా మెల్లంగా చేరా వచ్చాడు చిన్నంగా మెల్లంగా చేరా వచ్చాడు మళ్ళీ చెట్టుల చెట్టు తిన్నాను ఆ కొండల రాయుడు అందుకున్నడమ్ము భోగము కాలా కాలేమో కొండల రైన్ని కన్నాడు కన్నాడు గుండెలకు వెళ్ళకు వెళ్ళు అన్నాయి మనవదిని కన్నవే రేట్లు చక్కగా ఉన్నాడు కొండల రాయుడు తల్లి కరకలకుండా తాళం బలగొట్టుకొని అంజనేయుల గుళ్ళే ఒక మల్లె తోట ఉన్నది తోటకాడ ఒక చెట్టు కింద వన్నాడు లింగాల చెల్ల కప్పుకొని ఎప్పుడు వన్నాడో అదే సమయం లోపల ఏడు వల్ల యవనం భోగం కళావతికి శరీరం అంత వణుకుతున్నది అందమైనటువంటి కొండల రాయుడు కన్నవడ్డాడు కొండల రాయుడు చూసింది ఎంత ముద్దుగున్నాడో ఎంత లాయుడున్నాడే ఎంత ముద్దుగున్నాడే ఎంత లాయుడున్నాడే ఇక చుక్కల్ల చందమామరా అందగాడు చక్కనక్క బాలుడున్నాడో నా అందగాడు నిన్న దుట్ట నిన్న లేడు మన దుట్ట మొన్న లేడు ఎవరి వాడకెళ్ళి పోదివా అందగాడు అరకాళ్ళు చేతులు ఎట్లా ఉన్నాయో నా అందగాడు అరకాళ్ళు కలవ రేఖలున్నాయో నా అందగాడు వాడిపోయిన దొండ పండ్లు పెదువులు ఎట్లా ఉన్నాయో ఓరి చెక్కు తొక్క హద్దమూలు చెంపలు ఎట్లా ఉన్నాయో అర ఉంగురాల చుట్టూ ఉన్నదే అందగాడా అతడు ఊగుతుంటే ఊపుతున్నాయే అందగాడా అర నిన్ను కూడని జన్మ ఎందుకు అందగాడా నేను ఆడ జన్మ ఎత్తి ఉన్నరా అందగాడా ఒక్క రోజు మొగడావైతే అందగాడా నది నూరెండ్ల కోరిక తీరురా అందగాడా మరి ఈ తిరిమటాలో మాటలు వెంటున్నది కొండల రాయుడో తెలివల్లవాయేనా అటువంటి యొక్క వర్ణన చేసుకుంటే అతని చుట్టూ తిరుగుతున్నది భోగము కళావతి ఆ కళావతి తిరిగేటల్లకల్లా కొండల రాయనికి తెలివయ్యింది లేచి నిలిచిండేటల్లకల్లా చక్కదనాల చుక్క చందమామ కన్నా మత్తున్నది గాని ఆ బాలకు మత్తలేదు ఆగో ఆ పిల్లని చూచేటల్లకల్లా కొండల రాయికి కన్ను సింహన జీకట్లు వచ్చాయి అరితంతు దరితంతు దాపారం అందు లేదు అటువంటి బాలకుడి కాలు కుంకాడవకాలు పసుపు బొడ్డె మాణిక్యం చేత జంబి నింజామని బొడ్డ చింతామని మాట్లాడుతూ రత్నాలు రాల్తాయి రంభా ఊరోసి మేనక తిలోత్తమ కన్నా చక్కదనం ఉన్నది ఆ పడతిని ఎక్కడ చూడలే అని మది లోపల పెట్టుకొని బందుకు పోతే ఆ కళావతి ఎంబడి పడి ఏమంటున్నదో రావు పిల్లగా పిల్లగా రావయ్యా పిల్లగా పిల్లగా వాదన గడిచే పిల్లగా వనందవాడావా పిల్లగా పోగన గడిచే పిల్లగా పొద్దు ఉత్తరాదా పిల్లగా కొంగు వట్టరాదు పిల్లగా కోరికల్లు తీరు పిల్లగా కోరికల్లు తీరు పిల్లగా రావు రావు పిల్లగా పిల్లగా రావయ్యా పిల్లగా పిల్లగా ఎన్ని రోజులాయే పిల్లగా ఎదురు చూడబడి పిల్లగా నూనె మీసాలు పిల్లగా నున్నటి బుగ్గాలు పిల్లగా ఏమయ్యా ప్రాణానాదో ప్రాణనాదా అయ్యో ఏమమ్మా చిన్నదానా ఓ చిన్నదానా నన్ను ఎవరనుకున్నావమ్మా
అరే దూదు సాయం ఇంటి కాడ తుమ్ము సాయా ఇంటిలోనా తూదేకి బతుకుతాము అరే మా తల్లి దాచివనితానే ఓ చిన్నదానా నీకు నాకు బామా బామా ఇడుగుదరదేమో బామా చోడు కుదరదేమో బామా వద్దు వద్దు బామా బామా బుద్ధి కాదే బామా నీకు కళావతి నీవెక్కడా నేనెక్కడ అంతస్తు మేడలు అంత కోటి మేడలు నీకు చిన్న గుట్టల మీద చిన్న ఆవుల మంద పెద్ద గుట్టల మీద పెయ్యల అది వంద కోడి బగురల్ల కోడల మంద అతమావిడి తొట్ల లాగల మంద ఇష్ట భాగమట్ట సంపతి నీకున్నది నాకు తిందామంటే అన్నం కట్టుకొని వస్త్రం లేదు దూదు సాయం ఇంటి కాడ నేను దూదేకపోని మా తల్లిలను సాత్తున్నది దాసిపుత్రులం ఉన్నాము నీకు నాకు పొంతన కాదన్నాడు కొండాల అనుకల్లకల్లా భోగం కలవతి కిలికల నవ్వింది అనుకున్నదే గురుకులం ఉంటది తన వలసింది రంబ తన మునిగింది గంగ ఏనాడైతే మది లోపల నిన్ననుకున్న నువ్వేనా భర్తవు నేనని భార్య అని తప్ప నేను పనికి పొంక కులం భోగముది కానీ నా బుద్ధి మాత్రం బృహస్పతి కన్నా ఎక్కువ ఉన్నది నీ పాదం వల్ల ఇడవనన్నది ఓ లోపల నీతోడే నా బ్రతకాని ఎప్పుడైతే చేతుల చెయ్యేసాను సరే మంచిదే వలసి వచ్చిన ఆడదాన్ని అద్దనుడు తప్పు అని ఎప్పుడైతే ఆ భోగము కళావతిని కలిసి ఆ గడియ సేపు సుఖప్రాయులై ఉన్నారు ఓ భామా కులంగి కుల సఖ్య మగువ నా భార్య నువ్వే తప్పకుండా చేసుకుంటే నిన్నే లగ్గం చేసుకుంటా లేకుంటే నాకు పెళ్లి లేదు అని సుఖప్రాయులై ఇద్దరు కలిసిండ్రు సంతోషంగా ఇంటికి పొమ్మన్నాడు ఏర్పడకుండా వచ్చి ఆ తల్లిని ఏమంటున్నాడయ్యా కొండాల రాయుడు ఓ తల్లి అరగంట అయినాక నీ చరిత్ర చెప్పుతానన్నావు ఇక చెప్పు అని తల్లి రెట్టలు పట్టినయ్యో ఆగో నన్ను గన్న తండ్రి ఎవడో నన్ను తండ్రిని చంపినోడు ఎవడో అని పేరు చెప్పవమ్మా దమ్మాయి అని పేరు చెప్పరాదేదమ్మా నిన్ను బతకనీయాలంటడమ్మా రాయ్యేమో చెలు ఒక్కడకంపు చేత పట్టే రాయుడమ్మా అడు కన్న తోడు చూడబట్టే రాయుడమ్మో చెలు కన్న తల్లి దమ్మాయి దమ్మాయి దౌడలల్లా అనకబట్టే నారాయణో తప్ప అల్ల ఊగబట్టే ఓ దేవుడా వీని మీద మన్నువాడా మన్నువాడో చిన్న ముండ కొడుకు కాదే ఓ దేవుడు వంటనే ఇరువరాన ఉట్టిండు వీడు సిందోడు కాదు విరివి ముట్టిన మీద ఒక్క మూరుడు లేదు జానుడు లేదు రెండు ఇంచుల తోక ఉట్టింది వీడి సిన్నోడు కాదు వంజనేయినంత బంటు సామాన్యుడు కాదనుకోని కన్న కొడుకుని కన్న చూసి దగ్గరికి తీసుకొని ఏమన్నది నా కొడకరార నా కట్ట వల్ల చెప్పుతున్నా నా కొడుకో నా బాధలల్లా చెప్పుతున్నా నా కొడుక నేను చెప్పరాని బాధలల్లా నేను వండరా చెయ్యరాని కట్ట వల్ల నేను చేసినా నా తండ్రి పేరు చెప్పుతున్నా నా కొడుకో మన రాజ్యం పేరు చెప్పుతున్నా నా కొడుక నా కొడుక మన పట్లం పేరు చెప్పుతున్న కొడుక మన పనగరం పేరు చెప్పుతున్నా ఇక్కడికి దగ్గర కరీంనగర్ జిల్లా లోపల జగ్తాల తాలూకా ఉన్నది జగ్తాల తాలూకాకు తూర్పు బాదు కొడుక మన పట్టణం మన రాజ్యం మానాల కొండ మానాల పేటలో నా కుమారు అరే మానాల పోటలో నా కుమారా కోట ఏల రాజు ఉండే నా కొడుకో ఇక మీ తండ్రి పేరు నేను చెప్పుతారా కొడుక మన కులం ఎలమ కులం కొడుక మీ తండ్రి పేరు రాజా రఘుపతి రాయుడు నా కొడుక నా తోడ ఉట్టిండ్రు నా కూడా వెరిగిండ్రు మీ మానమా వల్లరా బాబకారి ఉండ కొడుకులు ఆగో తల్లిదండ్రి చచ్చిపోతే మా చెల్లె దగ్గరికి పోతామని మన పత్రం వాళ్ళత్తే అన్న కొడుకుల మీ తండ్రి చూసిండు కన్న కొడుకుల మీ నేను చూసిన పాలేరు పని మేము చేస్తామా అని మమ్మల్ని నానరాని మాటలని పంచము కట్టుకొని బయలెళ్లిపోయి ఢిల్లీ యొక్క పంచాలుల ఢిల్లీ పంచముల కూడిండ్రు వీరు సాయమును కలిసి మీ తల్లి నల్ల చంపినారు కుమారా కుమారా
పోవారా, మన కోట ఏలుతున్నారు, మన అన్నం తింటున్నారు, మన భూములు వంచుకుంటున్నారు అని కన్న తల్లి తమ్మవ్వ చెప్పిందయ్యో. కుమారా, మన కోట మానాల కోట, మీ తండ్రి రఘుపతి రాయుడు, నా పేరు దమ్మవ్వను. కొడక, అది కాకపోతే మీరు ఉట్టక ముందు అగో కోనాపురం లోపల యాదవ మల్లప్ప మంగమ్మ కొడుకు అగో శాకమల్లును సాదుకున్నారా నా కొడక నేడు. అటువంటి యొక్క కుప్పలు ఊరుకొండాలు రాయుడు, పటపటపటపట పండ్లు వరికి ఎట్లా ఉరుకుతున్నాడు, బల్లెను చేత పట్టుకొని గడగడ గాత పెట్టి అధిక మండలం కోనపురం బయలుదేరి పోయేటల్లకల్లా ఇక్కడి కథ ఇక్కడనే ఉంటున్నది. అటువంటి అక్కడ శాకమల్లు 60 లక్షల తండ్రులు శాకమల్లు సాదుకున్న కొడుకు మా తండ్రిని చంపిందట మా తల్లి దమ్మాయి ఎక్కడ వాయన వాళ్ళను అతము చేసేదాకా నా తల్లిని కలిసేదాకా నా పట్టము చూడా అని తండ్రిని ఎంబాడి పెట్టారా. అడవిలకేలి కోనాపురం బోధన వెంటల గల కోనాపురం కేలి శాకమల్లు తండ్రి వెంట పెట్టుకో అడవిల కందవాడి. అప్పుడే ఏమనుకున్నాడు శాకమల్లు, వీడెవడో దుర్మార్గుడు ఉన్నట్టున్నాడు మా యొక్క తండ్రిని చూసి గుర్రం మలుపుకొని ఇటే వస్తున్నాడు, దీని కథం చెప్తున్నాడు శాకమల్లు. ఆ గుర్రం మీద కూకున్న బలుగురు కొండన్న ఏమన్నాడు, వీడెవడో శత్రుడు ఉన్నట్టున్నాడు తండ్రి వెంబడి పెట్టుకొని నా వద్ద కత్తుండు అని వీని చంపుతున్నాడు వాడు, వాడిని చంపుతాడని వీడు, రేలడు యుద్ధము నీవు తలుసుకోని తల్లిదండ్రి ఎవరో నిమిషంలో నేను కథం చేస్తున్నా అంటున్నాడు ఆ శాకమల్లు. అరే నువ్వు తలుచుకోరా, అరే నువ్వు తలుచుకో, నువ్వు తలుచుకో, తలుచుకో, నీ తాత పేరు చెప్పు, నీ ముత్తాత పేరు చెప్పు, నా తాత పేరు చెప్పు, బాలుడా చిన్నవాడ అని కొండాలు రాయుడు ఏమన్నాడు, అరే నన్ను కన్న తండ్రి బలుగూరు వంశము రఘుపతి రాయుడు, నన్ను కన్న తల్లి దమ్మ వరో నా తల్లి ఉన్నది బలుగూరు కొండయ్య రాజరామరావు, తల్లి పేరు చెప్పినా రాజరామరావు, తల్లి పేరు చెప్పినాడు రాజరామరావు, అల్లమాట వినటల్ల రాజరామరావు, యాదవ మల్లప్ప రాజరామరావు, మంగమ్మ కొడుకున్నాడు రాజరామరావు, శాకమల్లు ఉన్నాడు రాజరామరావు, సల్లంగ సల్లవాడు రాజరామరావు, బల్లేము బాకులు రాజరామరావు, కిందవాడేసిన రాజరామరావు, తమ్ముడా తమ్ముడా రాజరామరావు, నేనిక్కడున్నాను రాజరామరావు, ఇక్కడ కలిగిన తండ్రి రాజరామరావు, నా యొక్క తల్లి కొడుకు రాజరామరావు, దమ్మవ్వ ఉన్నది రాజరామరావు, సాగుతున్న కొడుకును రాజరామరావు, సక్కాని శాకమల్లు రాజరామరావు, తమ్మునైతే రో ఎత్తుకుంటాడు, తమ్మునైతే రో ఎత్తుకుంటాడు, అలై బలాయి తీసుకుంటాడు, అలై బలాయి తీసుకుంటాడు, ముద్దు కూడా రో పెట్టుకున్నాడు, ముద్దు కూడా రో పెట్టుకుంటాడు. నాయనా తమ్ముడా తమ్ముడా నువ్వేరా నా తమ్ముడవు, నేనే శాకమల్లు అనటలకు నా తల్లి చెప్పింది నిజమే అనుకోని ఒకరికొకరు అబ్బాయి బలాయి తీసుకొని అగో ఇద్దరన్న తమ్ముడు ఏకమై దండు ఎంట పెట్టుకొని దశంగా నీ ఎంట పెట్టుకొని అగో మానాల కోటకు బయలుపోయిండు కోటకు పనుబడి భాగమందు కొండా గుట్టల్లా ఎప్పుడైతే దండును కాపాడి మరి ఈ దండుతోటి మనం పోతే మన మాన మామూలు వట్టిగా సావరు, మనం ఇద్దరం ఒక్క మారు వేషాలు కట్టుకోమాలి అని అప్పుడే కొండాల రాయుడు అగో సుంకరి కొండన్నాని నా పేరు పెట్టుకుంటా ముదాము అగో మల్లన్నని నీ పేరు పెట్టుకో అని సుంకరేశములు కట్టుకొని రామారామా.
వాళ్ళు కోటలాకు వచ్చి మానమామలు కచ్చేరి మీద కూర్చున్నారు బెదరామరాయుడు చిన్న రామరాయుడు కొండల రాయుడు కొండయ్య వేషం కట్టుకుని ఒక సుంకరి కొండయ్య అటువంటి శాఖ మళ్ళు ఒక ముదాము మల్లన్న వేషం కట్టుకుని వాళ్ళు వంగి దండ వందనాలు వందనాలని ఇద్దరు సుంకరి ముదాముల తిరిగి దండం పెట్టి వాళ్ళు మత్తుగా తిని మదమెక్కి ఉన్నటువంటి యొక్క మేనమావరు ఏ ఊరు ఏ పరగన ఏ దేశము ఉన్నారు అయ్యా మేము దిక్కులేని వాళ్ళం దీవులేని వాళ్ళం మీ దగ్గర సుంకర్ తనము చేస్తాము ముదాము తనము చేస్తాము అని దండం పెట్టిండ్రు అయ్యా వాళ్ళిద్దరేమో మీద ఉన్న మానమామలు ఉండుర్ర బిడ్డ అన్నారు వాళ్ళిద్దరు ఎప్పుడు కొలువు లోపల ఉన్నారు తెల్లవారితే ఒక దసరా పండుగ ఉన్నది దసరా పండుగ నాడు ఆయుధాల పూజ చెయ్యాలి అందుకొరకే అటువంటి బలుగురు వంశముల పుట్టిన రఘుపతి రాయుడు పట్టిన అగో బల్యం ఉన్నదయ్యో అయ్యా పాయక 16 మంది అది పట్టుకుంటే బల్యం లేస్తదట లేకపోతే ఒక్కలుగు లేవదట బల్యమేమో రామరామేమన్నాడు ఒరే సుంకరి మల్లన్న ఒరే ముదాం మల్లన్న మీరిద్దరు కలిసినటువంటి ఆ యొక్క బల్లెం పట్టుకురండి దాన్ని కడిగి కంకణం కట్టి పూజ చెయ్యాలి అనటల్ల కల్లా బలుగురు కొండయ్య అగో సుంకరి మల్ల కొండన్న వేషం మీద ఏమన్నాడు అయ్యా ఆ బల్లెం 16 మంది పట్టుకత్తుడా నేను ఒక్కడిని తెత్త చూడమన్నాడు 16 మందికి లేవని బల్లెం ఒక్కడ ఎట్లా తెత్తవురా చూడు తెత్తనని అటువంటి ఒక కొండన్న చిన్నంగా మెల్లంగా ఆ తండ్రి వెత్తే బల్లెం కడిగి వేయిండు ఆ బల్లానికి 10 పబ్బది పట్టిండు 5 ఆరతి పట్టిండు ఆగో బల్లం చేత పడుతున్నాడయ్యో అయ్యో బల్లం చేత పడితే ఆగో నా గుంబావు నాలుక కోరినట్టు కోరుతున్నది ఆ బల్లెమేమో బల్లం పట్టుకొని మానమావల ముంగడి కచ్చగల్ల కల్ల మానమావలకు ఒక సల్ల చెవుటలు పుట్టిన అబ్బబ్బబ్బా ఈ బల్లం పట్టేవాడు బలుగురు వంశం వాడే పట్టాలి లేకుంటే 16 మంది పట్టినా అది కాదు ఒకోదు బల్లెము ఎవడవు నువ్వు ఏడికేలత్తివని గడగడ గాత పెట్టిటల్ల కల్ల బలుగురు కొండన్న బల్లెము చేత పట్టి బలుగోరు వంశంలో పుట్టినటువంటి వాణ్ణి రాజ రఘుపతి రావుకు నాలుగో కొడుకును నా పేరే బలుగోరు కొండయ్యన్రా ఓ మానమామా నీకుని అన్నకు ఉక్కు మిండన్నై పుట్టిన అనటల్ల కల్ల ఇద్దరన్న తమ్ములు ఆ యొక్క కొండాల రాయిని మీద పడ్డారు పైటల్ల కల్ల వాళ్ళు వీళ్ళు అనేకమైన కొట్లాడుతున్నారు అగో ఇద్దరన్న తమ్ములు వీళ్ళున్నారు ఇద్దరన్న తమ్ములు వాళ్ళు ఉన్నారు ఒకరి మీద ఒకరు పడుతున్నారు ఒకరి మీద ఒకరు పడుతున్నారు 1,000,000 మంది చూడంగా అటువంటి సైన్యమంతా చూడంగా మానవాళ్ళని అందుకోని కడుగము చేత పట్టి గోవింద గోవిందరో గోవిందన్నాడు చుట్టుబట్టే గురుమార్కుల్లార మా తల్లిని ఎట్లా కోసిండ్రో అట్లా కొయ్యాలి గాని నా తల్లి దమ్మమ్మ కందము కదా కరకర గొంతులు కోస్తున్నాని ఆర్చికి ఇంకా వెక్కిండు బలి ఊరు కొండయ్య ఎక్కడున్నవే దమ్మమ్మ ఉరికి రామి తన్న గల్లను చంపుతున్నా అనటల్ల కల్ల 12 ఆమెటున్న దమ్మమ్మ అటువంటి కొడుకు ఎక్కే గుర్రం ఏసుకొని ఒక గడగడ గాత పెట్టుకుంటా అరే దమ్మమ్మ ఊరికి వస్తున్నది దమ్మమ్మ వచ్చి అన్నగాళ్ళ ముగ్గురు నిలబడి ఈర మాతవయ్యి అరవెల్లికి నాయకుడు అలాగింది కండకు మాంకాలయ్యింది అటువంటి పడబడ పండ్లు కొరికి రే అన్నలాల కరకర కరకర నా మొగని గొంతెప్పుడు వచ్చిండ్రో కొడుక నా కళ్ళ ముంగట మీ నానమావల కథం చేయమన్నది దమ్మవ్వ లేదు ఇద్దరి మానమావల కింద వాళ్ళ పెట్టిదయ్యో వాళ్ళు కరకర కరకర గొంతులు కోసి మానమావల ఇద్దరు శిరసులు కోట గుమ్మకు జాగిరి జెండలు కట్టింది కొండాల రాయుడు జాగిరి జెండ కట్టి మోనిగా నాకు సంభ్రమైందిరా కొడుకు అన్నది వాళ్ళ రక్తం తీసుకొని పొట్టు పెట్టుకున్నది అప్పుడు శాకమల్లును కొడుకుని విలిసింది అటువంటి కన్న కొడుకు కొండాల రాయిని విలిసింది కొడుక మరి వీళ్ళని చంపినవి గాని అసలు మూలకారుడు ఇక్కడికి దగ్గర గోల్కొండ కిలమీన ఆగో ఆనందమైనటువంటి బీరు సాహెబ్ ఉన్నాడు మీరు తప్పకుండా వాణ్ణి కొలవాలంటే వని దగ్గర మంత్రకాలున్నారు యంత్రకాలున్నారు కోట చుట్టూ పైన జవాన్లు కావాలన్నారు ఏదన్నా ఒక రూపకం చేసి వాని తలకాయ కోచి
రాక నాకు మనశ్శాంతి లేదన్నది కన్న తల్లి అనటల్ల కల్ల కలవతి కూడా అట్టి మనిషి కాదు ఆనాడు కలిసినందుకు ఆ భగవంతుడు మెచ్చి గర్భం ఇచ్చిండు. ఆమెకు 5 నెలల గర్భం ఉన్నది. నా భర్త ఎక్కడుంటాడో నేనెక్కడుంటాడని కొండలు ఆయన జాడబట్టుకొని భోగము కలవా తచ్చి అత్త కాళ్ళు మక్కే మొగని కాళ్ళు మక్కింది. ఓ తండ్రి నువ్వెక్కడుంటే నేనెక్కడుంటా. పతియే పరమేశ్వరాయ నమ శివ. మొగన్ని పూజ చేసినాకనే శంకరుణ్ణి పూజ చేస్తారు. మొగోనికేమో కొన్ని గుట్టల చెట్ల తపజ్జెత్తి మోక్షం దొరుకుతుంది. ఆడవాళ్లకు గృహాన్ని కాపాడి భర్తను సేవించితేనే మోక్షం దొరుకుతుంది. నువ్వు నీకే, నువ్వు నాకే, నా దైవానివి నువ్వు. నీతోటి నేనత్తనంటున్నది ఈ భోగము కలవతి. కల్ల కల్ల బామ కులంగి కుల సగియ మగవా నా భార్య కలవతి. అగో మనం సుఖపడలేదు, అయిపడలేదు. ఒక్కరోజు కలిసినందుకు నీకు భగవంతుడు మెచ్చి గర్భం ఇచ్చిండు. నువ్వు ఇక్కడనే ఉండవంటే నేను ఉండనన్నది. అప్పుడు దమ్మవ్వ కూడా తప్పకుండా తోలకపోకొడక పతితోటి సతి, సతితోటి పతి అంటారు. తోలకపోమ్మన్నది మరి తోలకపోతగానే అవ్వ మేము ముగ్గురమే పోతాం. ముగ్గురం పోతాం గాని దండు దశంగం చిన్నది కాదు మా అన్న శాకమల్లుది. వాళ్ళు తినాలంటే, వాళ్ళు తాగాలంటే తల్లి పూర్వకాలం అందు నువ్వు తాతలు నాడుతుంది, ముత్తాతలు నాడుతుంది. పాతర పోసిన ధనం ఎక్కడున్నదో, పాతర పోసిన ఆ యొక్క జొన్న రాసులు, మక్కల రాసులు ఎక్కడున్నాయో అప్పజెప్పమంటాడమ్మా రామ రామ, అడుగు అప్పజెప్పమంటాడమ్మా రామ రామ, ఇక కన్న కొడుకు ఉన్నాడేమో రామ రామ, చల్ ఏ మాటలు అంటాడు రామ రామ. ఓ తల్లి తమ్మవ్వ మంచి మాట కొద్ది గాజర్లు ఎక్కడ దాచినవో అప్పజెప్పు అని చెప్పుతుంటే నాకెరకలేదు కొడక నాకెరకలేదు. అన్న కొద్ది ఒక్క నూనె గాగబెట్టుకుంటా పండ పెట్టి బొర్ర మీద నూనె పోతున్నాడు. మంచి మాట కొద్ది చెప్తావా లేదా అని ఎన్నెన్ని బాధలు పెడుతుంటే అన్నీ కోట గుర్తులల్లా అలాని కోటకు వరాలున్నాయి, అలాని కోటకు ముత్యాలున్నాయి, అలాని కోటకు ముత్యాలున్నాయి. అగో అడ్డ రాజులు అక్కడున్నాయి, జనల రాజులు ఇక్కడున్నాయి. కొడుకు బాధ పెద్ద కొద్ది చెప్పుతుంటే తవ్వి తీపిచ్చి ఆ సైన్యాన్ని తినమంటున్నాడు కొండాల తల్లిని దీవెన చేత మేము పోతాం నాకు దీవెనార్తి పెట్టు అన్నాడు. అప్పుడు కన్న కొడుకును చూసింది, అన్ని బాధలు పెట్టిన కన్నది కడ పాయ కట్టింది బట్ట. నా కొడుకు అటువంటి యొక్క బీరు సాయపు చిన్నోడు కాదు. వాని కడుపు గాలిపోను, వాని దగ్గర కటారు జింకడున్నాడు. మాయలగల్లోడు, మత్తలగల్లోడు, యంత్రాలగల్లోడు, మంత్రాలగల్లోడు. నా కొడుక అన్ని సాధనలు నేర్చినవు, ఎవరికి రాని సాధన అలదానయ్యా. అది శక్తినై నా దగ్గర ఒక సాధన ఉన్నది. బొటివి నేళ్ల గుండు పెట్టి సుక్కవట్ల కొడితే సూర్యలోకములు నోడు సూటిగా సత్తర్రా నాకన్న కొడుకు. నాకు అన్ని సాధనలు అత్తయ్య గాని కొడక ఈ సాధన నీకు రాదు, అడిదాని సాధన నేర్తనా నేను నువ్వనుకోకు. అడిది తెలుసుకుంటే ఐదు బైరి చేస్తుంది, బైరి బట్ట బేగులు చేస్తుంది, తూర్పును పనవడ చేస్తుంది, పనవడ తూర్పు చేస్తుంది. ఆదిశక్తి ఆడిది ఉన్నది కొడక, నా సాధన నేర్త నేర్చుకోరా నాకన్న కొడుక. అది కాకపోతే కొడకాను మగోడవైతే మోది వినమిస్తాం, ముట్టి వినమలు దారం ఉంటే వీరుడవు దీరుడవు శూరుడవైతే. నేను అడ్డబట్ట కట్టుకున్న ఆడిదాన్ని మూతి వినమిస్తాం ఉన్న మగోడవు నీకు నాకు యుద్ధం జరగాలి కలగని అని ఎప్పుడైతే కన్న తల్లి అన్నదో, కన్న తల్లితోటి అన్ని యుద్ధములు చేస్తున్నాడు, అన్ని యుద్ధాలలో గెలిచిండు. బొటిమనేళ్ళ గోలి పెట్టింది, చేయిదండ సేతబట్టి ఆర్చికీక పెట్టి పెడబొబ్బలు పెట్టి అటువంటి యొక్క జూల్దారం ఇగ్గి కొడితే కొడుకు ఆ బొటిమనేరు కారున్న గుండు అగో కన్న కొడుకు కొండాలు రాయిన సుక్కబట్ల ఎప్పుడు తరిగిన అరే గిర్రా గిర్రా బాలుడే బాలుడే గిర్రా గిర్రా బాలుడే ధరణి పైన బాలుడే బాలు వండు అర నిమిషం మూర్చ పేయిండు. ఆ తల్లి మెల్లంగా లేపింది, కొడకాని నువ్వు మూర్చ కొట్టుడే కొట్టినా గాని సావు కొట్టుడు కొట్టలే. ఎంత వీలు కాడు విద్య కాడైనా గాని గోరికి వాడు సావక మానడు. ఈ సాధన నేర్చుకోరా కొడక నా కన్న కొడక. తల్లి నీ దగ్గర గింత శక్తి ఉందని నాకు ఎరకలేదు. తల్లి పాదం పట్టుకున్నాడు తల్లి ఒక్క బొడి నేను సూది దారు గుండు దారం. అగో విద్య నేర్చుకున్నాడు, ఆ కోట లోపల సైన్యాన్ని తినకుంటా ఉండు అన్నాడు. అటువంటి అన్న శాకమల్లుని ఎంట పెట్టుకొని భార్య కలవతిని తోలుకొని ఇక్కడికి దగ్గర అగో అటువంటి గోలుకొండ కిలకు పోతున్నాడు.
గోల్కొండ కిలకు పోయే సమయం లోపల నాయన్న అటువంటి యొక్క దుమ్ము సాయబం అట్లా చచ్చిపోయే దుమ్ము సాయబు కొడుకు నా అక్కడ చచ్చే మరి ఇటువంటి యొక్క కోట లోపల ఎవరున్నారు బీరు సాయబు బీరు సాయబు చిన్నోడేనా కటారు చింకడు మంత్రకాన్ని కోటకు 12 ఆవిడ పెట్టు తోటి కావలి పెట్టే ఆ కటారు ఇంకడు మాయల గల్లోడు మంత్రాల గల్లోడు యంత్రాల గల్లోడు మంత్రాల గల్లోడు భాగవారెలి నాయకురాలను పిలిచిండయ్యో అయ్యో మంత్రాల కట్ట చేతుల బట్టి ఎట్లా వెళ్తున్నాడు ఆరెల్లి నాయకురాల ఎక్కడున్నవే కట్టు ఆది కట్టు అనమోతి కట్టు మాయల కట్టు మచ్చల కట్టు మందులు 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 నా వద్దనున్న మాయా మత్తుల మందులే నా వద్దనున్న పుట్టువాప తంకినరం భూతపిల్లి రొమ్ము ఎముక పుట్ట మీని తెల్ల మెలక చెట్టు మీని పాజిటివ్గా గుట్ట మీని గుండి ఏరు గట్టు మీని గండి ఏరు తూటి ఏరు తుమ్మ ఏరు భూమిలో బుటంక ఏరు ఏటిగడ్డ ఎరినక్క ఏటిగడ్డ ఎరినక్క కోనెతోక కాజగంట మీని చిలిక కోనె దెప్ప కోజమై కొండెంగ మాయ కప్ప కరెం తొండ మెదడు పుర్ర చేతి పెద్ద బొక్క ముసల్దాని ముట్టి బొక్క ముసల్దాని ముట్టి బొక్క కొడల్దాని కొంచె బొక్క అవి అన్ని కూడగొట్టి లోటగట్టి ఇటగట్టి 700 ఎల్లబట్టి అట్ల పోయే వారికే వారి కళ్ళ మందు ఒట్టి ఇట్ల వచ్చి మాట్లాడు తాను బంధు తగర్ బంధు విద్యాన బంధు జానది కట్టుకర్తీకెట్టుకుంటాడోల జడలు పెంచుమ్మడికాయల సందహముడ దింపుతున్నాయల సందహములు మెడలు కూడా దింపుతున్నాడు మర్రి కూడలో పుట్టపల్ల చేసుకున్నా చేత పోనము ఒక చేత ఇరవల ఒక చేత ఇడము ఒక చేత గౌతుల ఒక చేత కడము ఒక చేతనే ఆరెల్లి నాయపురాలు ఆర్జికలు పెట్టి కళార్జుని కలి చేతుల కళార్జుని కలి చేతుల కట్లబడి ఉన్నది అడుగు ఊకుంటే ఊకుంటుంది నిలబడమంటే నిలబడుతుంది అటువంటి కోటలకు 12 ఆవిడ పెట్టిన కావాలన్నది ఎప్పుడైతే నేను ఇద్దరు అత్తున్నారో అటువంటి కళావతి వస్తున్నదో వాళ్ళను కండ చూసి ఆరెల్లి నాయకురాలు ఎట్లా వస్తున్నది గోరామా 12 తారు చెట్ల పొడు 6 తారు చెట్ల అడ్డం తాళ్ళు కడుకూరు తాళ్ళు చేతులు చెన్నంగి పడతలు ముక్కు మూల గురుసు పండు పనికడు బద్దలు రోమాలు రోకలు పడతాయి అది తీగలు పెడుతుంటే గుట్టలు కుదులుతున్నాయి గట్లు కదులుతున్నాయి ఊరు ఉన్నది పోడా నువ్వు ఎందు కొర కట్టినావో ఇది ఏ ఊరు ఉన్నది పోడా నువ్వు ఎందు కొర కట్టినావో ఒక చేత గద ఒక చేత కడగం ఒక చేత కత్తి ఒక చేత సూడం ఒక చేత పరిగెత్తి 66 అస్తములు పట్టుకున్నది అటువంటి ముంగడ దండేమో ఎవరు లేకున్నా ఆ యొక్క అన్న శాకమల్లు ముంగడ పోతున్నాడు వెనుకనేమో అటువంటి యొక్క కొండాల రాయుడు పోతున్నాడు అతను వెనుకనేమో కలవతి పోతున్నది ఆ శాకమల్లును అందుకొని గిరగిర దింపి ధరణి పైన మాయం చేసింది భార్యతోటి మాట్లాడుకుంటూ కొండాలు రాయుడు అన్న శాకమల్లు ఇతల కల ఎక్కడెవరు కనబడతలేరు అంతర్ధానం అయిపోయి ఆకాశం మీద మెరుపై మెరిసింది 60 నాయకురాలు ఆ యొక్క కొండాల రాయుడు చూచిండు అన్న శాకమల్లు ఎక్కడ పోతివి అనటల కల అన్న జాడలేదు ఎవతివి నువ్వు ఉరువులు ఉరువులు మెరుతున్నాయి ఆకాశం అంతా ఎర్రనైతుంది 6 మతాలు ఎప్పటైతున్న నిజమైన శక్తివంతురాలు నువ్వైతే నా ఎదుట నిలుసుండి మాట్లాడమంటుండు బలుగురు కొండయ్యా అనటల్ల కల్లా ఆరవెల్లి నాయకురాలు గడగడ గాత పెట్టి రే ఏ ఊరు ఉండే పోడా ఏ రాజ్యం ఉండే పోడా బాబునవకరారా పోడా కోట కట్టడానికి పోడా రానకాళ్ళు ఉండే పోడా ఫోన్ కాళ్ళు లేవు పోడా తల్లిదండ్రులు ఉంటే పోడా చేతులు మార్చురాల నా పేరు చెప్పుతా జర లంగ జాకెట్ పైము పొడా వరిచేత నచ్చి మోచేత పొడిపెట్టి ముక్కలు నశం పెడతా నీ లెక్కెంత నీ లెక్కెంత నీ లెక్కెంత నీ లెక్కెంత పల్లె జడలు అందుకున్నాడు రామా రాజరా పల్లె జడలు అందుకున్నాడు
రాకి రాంపుతున్నాడు పైన కాళ్ళు భూతాల మీద ఎగిరినాడు రెండు కాళ్ళ కాళ్ళతో పాతల్లో కాదొక్కుతున్నాడు పాతల్లో ఒకటల్లకల్లా ఆరేళ్ళ నాయకురాలు ఆర్చికి ఇంకా పెట్టే నన్ను కొట్టే మునగారు నన్ను దొక్కే మునగాడు ఉట్టలే నువ్వు సామాన్యుల వాడవు కాదు నీ పేరెంత చెప్పు అన్నది వీరాంజనేయుని వరాన పుట్టిన నా పేరు పలుకూరు కొండన్న ఎనటల్లకల్లా ఆరేళ్ళ నాయకురాలు గచ్చుమని ఆ పాదం పట్టుకున్నదయ్యా ఓ లోకు పలుగురు కొండ నువ్వు చిన్నోడవు కాదు నీ బంధ పంచం నీ కాలు మొక్కుతా ఆగో నన్ను పాతాల్లోకం దొక్కుతున్నావు గాని ఏదన్నా ఆరారం పెట్టమన్నది పెట్టుమంటలకన్నా నేను ఉండేదేమో కొండకు నా కోడనేమో మానాల మానాలకు తూరుబాదు ఆరెళ్ళనే ఊరున్నది ఆ ఊళ్ళో నిన్ను దొక్కిన పాతాళంలో నువ్వు ఆరెళ్ళి నాయకురాల వెయ్యేలివే ఓ కన్న బిడ్డో అన్నడా తరిగి దీవనార్థి పెట్టినోలే ఆ యొక్క ఆరేళ్ళ నాయకురాలు ఏమన్నది కటారు జింకడు కావాలంటే ఆడు మాయల గల్లోడు అని నెత్తి లోపల పళ్ళ జడలున్నాయి అని జడలు కొరికితే వాడు తత్తడు అంతవరకు దగ్గ సావడు మరి వాడెవరికి నమ్మడు కాని వాడిని గురువు ఉన్నాడు అని గురువేషం కట్టకపోయి నువ్వు గుర్తుగా మంత్రం చెప్తున్నాను నమ్మివాడు నెత్తి కొరికించుకుంటాడు తలకాయ కొట్టు అన్నది ఆరెళ్ళి నాయకురాలు ఆ ప్రకారంగానే కొండన్ననేమో గురువేషం కట్టిండు శాకమల్లేమో శిశునేషం కట్టుకొని ఆగో అటువంటి యొక్క అందమైన కటారు జింకని బేటికి వాయ్ ఆగో గురువు వచ్చిండు పన్నెండేళ్లకు ఒక బారి ఎత్తడని కటారు జింకడు గురువు అనుకుని నమ్మి పాదములు గడిగి బంగారు తొట్ల వినకుండా పెట్టే ఒక శిష్యాన్ని మెచ్చిన కొడక కానీ నీకొక్క ఉపదేశం ఇయ్యాలి అంటే నువ్వు శుద్ధిగా ఉండాలి నెత్తి కొరిగించుకోవాలి అనటల్లకల్లా గురువు చెప్పిన మాట గుర్తుండాలి పెద్దలు చెప్పిన మాట పెరగన్నము సర్ది అన్నాడు మంగళి వాళ్ళ వినిపించి నెత్తి వరిగించుకున్నాడు కటారి జింకడు నెత్తి వరిగించుకోగానే పలువురు కొండన్న లేచే అటువంటి కడుగము తీసిండు ఆ బల్లెము తీసి ఎప్పుడైతే మన యొక్క కాళ్ళు చెక్కలు పట్టి గిరగిరి పితరుని పైన వండబెట్టి అరే కోటకల్లారము పెట్టే రమో రమో కోటకు హారం పెట్టిండు పలుగురు కొండన్న మరి కోట లోపల చూడాలంటే అట్టిగా పోనియరు ఎట్లా అన్నడా మనము మారు వేషాలు కట్టాలి అని ఎప్పుడైతే శాకమల్లును బలుగురు కొండన్న మరి ఆనందమైన బీరు సాయబు ఆడోళ్ళంటే భ్రమపడతాడు సంభ్రపడతాడు అని గొల్లబాముల వేషం వీళ్ళు కట్టిరి ఆగో అటువంటి కలవతి గొల్లబోయిని వేషం కట్టే ఆడామనే మోగేషం కట్టింది మొగొల్లేం ఆడేషం కట్టి ఆడుకుంటే పాడుకుంటమ్మలాలో దేవుడమ్మలాలా ఆడుకుంటే పాడుకుంటమ్మలాలో దేవుడమ్మలాలా గొల్లబామాలు అమ్మలాలో దేవుడమ్మలాలా బిరుసాయి ముందు ఆట అమ్మలాలో దేవుడమ్మలాలా ఆటలాడుతున్నారు పాటలు ఆటల కల్ల బీరు సాయి పాలను చూస్తే సంభ్రమైంది గచ్చి భుజాల మీద చెయ్యప్పుడేశను ఇదే సమయం అన్నాడు ఎంటికలు ఇట్లంటే విగ్గులు కింద పడ్డాయి అగో బీరు సాయిను అందుకున్నారయ్యో ఆగో నల్ల కొట్ట మంది 40,000 ఎర్రగట్ట మంది 80,000 పచ్చగట్ట మంది 10,000 ఎక్కడోళ్ళక్కడ ఉరికచ్చేటల్లకల్ల శాకమల్లేమో బల్లెం అందుకొని వాళ్ళని చంపుతున్నా వీరు సాగును అందుకొని అర గిర్ర గిర్రో దిగుతున్నాడు కత్తి కత్తి కలవబట్టి కదన తుమ్ములివ్వబట్టి బెల్లంబు బెల్లంబు పాకులాడుతున్నాయి సురకత్తి యుద్ధంబు సుఖముట్ట ఓట ఉన్నది దాల్ కత్తి యుద్ధంబు తరణందు తల్లుతున్నది ఒక తుమ్ములెత్త ఉన్నది పదలన్న గల్లవాడరు ఎర్ర తుమ్ములెత్త ఉన్నది ఎవలంద గల్లవాడరు గోవింద గోవిందరో గోవింద ఎన్ని యుద్ధం భూ చేసిన కానీ రాయాబు సాయాబు సావాడే యుద్ధం జరుగుతున్నది వీరు సాయాబు సత్తలేడు తల్లి చెప్పినటువంటి ఒక గుండు సాధన అది కచ్చింది బొట్టి నెల గుండు పెట్టిండు జువర్దారం చేతులు పట్టిండు అన్న తల్లి దమ్మాయి ఎక్కడున్నవే దండమని చెప్పి బొట్టి ఏలుతుండు బొట్టు కాడికి తీసి పడబడబడబడ పండుగరికి నారగుంజి నా రీతి ఉన్నాది నారగుంజి అయితే బొడ్డులో గుంజి పడితే బొట్టివనేలు గుండు కూడా గిర్రగిర్ర తిరిగి వచ్చి వీరు సాయ సుక్కవట్ల కలుగుతుంటే గిర్రగిర్ర తిరిగి
ఉన్నాడు, దానిపై అలవడుతున్నాడు, ఆ ప్రకారంగా వీరు సాయమును చంపే కోటగొమ్మకు జాయి చెండ కట్టిండు. సైన్యాన్ని అతము చేసి అగో ఇద్దరు అన్నదమ్ములు అటువంటి యొక్క ఈ యొక్క కళావతి ఎప్పుడైతే ఆనందమైనటువంటి సమయం కలిగింది మా తల్లికి వార్త చెప్పుమని ఒక బాలుని పంపిండు. ఆ తల్లి దమ్మాయి సంతోషంతో ఇన్నది ఇనటల్లకల్లా ఈ యొక్క కొండల రాయుడు అరిచేతుల చూసుకున్నాడు. అరిచేతుల చూసుకున్నటల్లకల్లా ఇక ఐదు గడియలే నాయి ఉన్నది. అగో ఇక నేను చచ్చిపోయే అల్లా అన్నా శాకమల్లు చేసిన అన్నద్దులు చేసిన యుద్ధము పోయే కాలం దగ్గరకు వచ్చింది. కన్న తల్లి దమ్మలకు చెప్పు, నా ముగ్గురు అన్నగాళ్ళకు చెప్పు, ఆనందంగా నువ్వు పట్టాభిషేకం కట్టుకొని మానాల కోటలేను అంటున్నాడు కొండాల రాయుడు. కల్లకల్లా కలకల కల కంట తాడబెట్టి అప్పుడు భోగము కలవతే ఏమన్నది, నా తా నువ్వేనంక నేనుండేందుకు, నేనే అత్తనని చెప్పింది, నేను అత్తనని చెప్పేటల్లకల్లా అటువంటి యొక్క కలవతిని వెంబడి పెట్టుకొని అన్నగాడు కంట తాడబెట్టంగా ఆగో అన్నగాడు కూడా భోగము కలవతి కొండాల రాయుడు గుర్ర మీద కూకుండి ఎక్కడికి అత్తున్నారు గట్టు మీన గట్టు అట నా గొట్ట కత్తాడేమో నా కొండయ్యా, కొండయ్యా కొండ పేరు పెట్టరా నా కొండయ్య, ఏమి పేరు పెడతా ఉన్నాడే నా కొండయ్యా, కొండ పేరు పెట్టరా నా కొండయ్యా, ఏం పేరు పెడతా ఉన్నాడే నా కొండయ్యా, కొండ గట్టు పేరు పెట్టిరో నా కొండయ్య, గుట్ట కళ్ళ చేరవచ్చనా నా కొండయ్యా, కొండ గట్టు పేరు పెట్టరా నా కొండయ్యా, గుట్ట మీద దొరుకుతున్నాడే నా కొండయ్యా, అన్న శాఖ మల్లుని విరిచి నా కొండయ్య, భార్య అనిపిస్త ఉన్నాడో నా కొండయ్యా, కొండ మీద నిలుస్తున్నాడు రావున్న భూలోకం ముట్టున్నది, భూలోకం మెరుగున్నది, నా పేరు వినేది కొండ కట్టాలి. అగో నా మీద భ్రమున్నట్టయితే నువ్వు గర్భవతితోటి ఉన్న భార్య కళావతి ఈ యొక్క బల్లెం పట్టుకొని నాను కూడా ఒరుచుకోమన్నాడు కొండల రాయుడు. భర్త కన్నా ఎక్కువ దైవం లేదు అన్నదా గర్భము తోటున్నటువంటి యొక్క ఆ భోగము కళావతి అగో బల్లెము ఒక నిషేధం కలిగి గుంజుకొని ఒక పొడుచుకొని ఎప్పుడైతే వచ్చాను పుట్టు పుట్టు అంటే భోగం దాన్ని కొల్లుకుంటాయి పుట్టింది కొండగట్టు మీద. అగో భోగంతాన్ని కొల్లుగుంటాయి ఎప్పుడు పుట్టను, రానున్న కాలం లోపల భోగము కళావతి కొల్లుగుంటాయని పేరుంటది అన్నాడా. ఆ బల్లెము తీసిండు ఒక గుండుకు గుచ్చి రానున్న భూలోకం ముట్టనున్నది, భూలోకం పెరగనున్నది అటువంటి కొండగట్టు మీద ఊపుత ఊగాలే బల్లెం పీకుత రావద్దు అన్నాడా. అనతి కట్టు కట్టి అగో బొడ్లున్న కటార తీసుకున్నాడు, అగో పొడుచుకొని సత్తున్నాడయ్యో కొండాల రాయిని పానం పోంగా ఆకాశం మగులు పడ్డది, బూదవారి ముగ్గులు పడ్డది, సుక్కలు బెక్కటి లేదు, సూర్యుడు కై మెరిచే ఈయన గంటలు ఊతున్నాయి, మగతల పడుతుంది అగులు బుగులు అయి అగ కొండగట్టు ఈయన హనుమంతుడు ప్రత్యక్షమైతున్నాడు. కొడుక కుమారా కొండాల రాయా నీ బుద్ధి మెచ్చిన నీ జ్ఞానం మెచ్చిన నా కొడుక నా వంశతో నువ్వెప్పుడు పుట్టినవో ఈ గుట్ట మీద నేను ప్రత్యక్షమైన నీ వలంగా దీని పేరు నీ పేరు ముందు రావాలి నా పేరు వెనకత్తది, ఇది కొండగట్టు అంజనేయుల గుట్టన్న పేరు వస్తుంది, ఇక్కడ నేను స్థాపితమై ఉంటా, నా దగ్గర నువ్వు ఉండు నీ పేరు చెప్తే దయ్యాలు దానివల్ల భూతాలు శక్తులన్నీ పటాపంచలమై పోతాయి, కొండగట్టుకు ఏ రోగం ఉన్నోళ్ళొచ్చినా పటాపంచలమై పోతాయి, ఇది కొండగట్టు అంజన్న గుట్ట అని పేరుంటది, కొండగట్టు అంజన్న గుట్ట అని పేరుంటది, నీ పేరు ముందు నా పేరు వెనుక అన్నడా. అక్కడ దేవుడై వెలిసిండు అటువంటి భోగం దాన్ని కొల్లుగుంటే అక్కడైంది, గుండు బల్యమా ఎక్కడ పుట్టింది, గుర్రము డెక్కలు సప్పుడు తోటి ఉంకుతే అగో అక్కడ గుర్రము డెక్కలు అడుగులు పడ్డాయి, కొండగట్టు మీద ఇప్పటికి కూడా ఉన్నాయి సూచుటోళ్ళు చూడొచ్చు అవ్వలాల ఆనందంగా. కొండల రైడు ఎప్పుడు చచ్చిపోయాను శాకమల్లు ఆ కట్టె ఈ కట్టె తెచ్చి కొండల రైని దహన క్రియలు చేసిండు, ఏడుచుకుంటా తల్లికి చెప్పిండు. అటువంటి ముగ్గురు కొడుకులున్నారు, సాధుకున్న కొడుకు శాకమల్లుకు మానాల కోటకు రాజ పట్టాభిషేకం కట్టింది ఆ తల్లి దమ్మ. కొండగట్టు గుట్ట మీద యాత్ర జరగాలి, జనం ఎట్లా వస్తున్నారు, కొండగట్టు దేవుడవాని ఓ రంజన్న కోరి నిన్ను మొక్కదమయ్యా, ఓ రంజన్న కొండగట్టు దేవుడవాని ఓ రంజన్న కోరి నిన్ను మొక్కదమయ్యా, ఈ కొండగట్టు దేవుడవాని ఓ రంజన్న కోరి నిన్ను మొక్కదమయ్యా, ఓ రంజన్న కొండగట్టు దేవుడవాని ఓ రంజన్న కోరి నిన్ను మొక్కదమయ్యా, ఇక కోరుకున్న వారికేమో వరంజన్న కొంగు బంగారావయ్యా, వరంజన్న కోరుకున్న వారికయ్యా వరంజన్న కొంగు బంగారావయ్యా, అన్న
అన్నలాల తమ్ములాల అన్నలాల తమ్ములాల ఆలకించ తాతాల కొండగట్టు దేవుని మీద ఏ కోరికనున్నా గానీ ఈడేరు తీరునవ్వ అచ్చటొల్లు వత్త ఉన్నారు పోయేటోళ్ళు పోత ఉన్నారు అటువంటి కొండగట్టు అంజన్నకు జై చేయనుకుంటే కోటి వేల మంది యాత్రకచ్చి నా మంగళారతి పడుతున్నారయ్యో కొండాల రాయిన కథ సమర్థమైతుంది కొండగట్టు అంజన్న పేరు విన మంగళ హారతి మంగాల మారిపాడరే మల్లయ్య నీకు అత్త మారి చెప్పరే ఇక పూలు బండారు దత్తు పూజ కాడ నేను ముందు ఇక హారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు ఇక దండ మారి చెప్పరే నా ఎవడ వాడ రాజన్ నాకు అత్త మారి చెప్పరే మరి గణోర గారి యాదగిరి ఇంటి లోపల ఆడవాళ్ళు మగవాళ్ళు కొండగట్టు అంజన్నకు ఆంజనేయునికి హారతి మీలాలిస్తున్నారు ఓ రామరామ గణోర యాదగిరి రావు.